इंदिरा गार पाचे एवर चेत हरासमेंट गुरैंदो अधिकार पार्टी एमएलए दुर्गन चिन्नय्य तो ओकसारी फोन लो ट्राई चेद्दामंडि असलु एं चेप्तारु इप्पुडु मीरु उन्नारु कृष्ण कुमार गारु उन्नारु सो बारित्रालु उन्नारु ओकसारी एमएलए नंबर को ओकसारी ट्राई चेस्तां मनं एत्तडु सर आयन అదే ఎత్తుతాడు లేదా ఇందిరా గారు ఉన్నారు సాక్ష్యం కృష్ణ కుమార్ గారు ఉన్నారు ఒకసారి ఎమ్మెల్యేకి ట్రై చేయండి ఎమ్మెల్యే నంబర్ కి దుర్గం చిన్నయ్య నంబర్ కి ట్రై చేయండి yes రింగ్ అవుతోంది కానీ ఎత్తరు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నంబర్ కి లైవ్ లో బారిత్రాన్ని పక్కన పెట్టుకొని కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం హలో ఎమ్మెల్యే గారు హలో చిన్నయ్య గారు కాల్ కట్ చేశారు యాక్చువల్లీ లిఫ్ట్ చేశారు కట్ చేశారు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఎమ్మెల్యే గారికి తప్పేం లేదు ఆయన కూడా ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఆయన గౌరవిస్తాం అలాగే ఆయన నుంచి న్యాయం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం ఓ బాధితురాలుగా న్యాయం కోరే హక్కు ఆమెకుంది ఆయన చేత హెరాస్మెంట్ గురయ్యానని చెప్తున్న బాధితురాలు ఇక్కడ ఉంది కాబట్టి ఎమ్మెల్యేకి రెండు సార్లు కాదు నాలుగు సార్లు ఫోన్ చేసినా తప్పేం లేదు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఆ నంబర్కి కాల్ లిఫ్ట్ చేశారు ఇందిరా గారు ఆయన కాల్ లిఫ్ట్ చేశారు బహుశా మరి ఎందుకని కట్ చేశారో తెలియదు కానీ కాల్ అయితే కట్ చేశారు మళ్ళీ ట్రై చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది మళ్ళీ ట్రై చేద్దాం మళ్ళీ కాల్ కలిస్తే మళ్ళీ ట్రై చేద్దాం మీరు ట్రై చేస్తారా 98 చెప్పండి 96 24 24 2008 హలో చిన్నయ్య గారు నమస్తే అండి యా హలో అన్నారు లిఫ్ట్ చేశారు వెంటనే కట్ చేసేశారు ట్రై చేయండి ఎంగేజ్ వస్తుందండి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీకి నోటీస్ ఇచ్చారండి రిపోర్ట్ ఇవ్వమని ఇక్కడ ఉమెన్ కమిషన్ ఏమైనా స్పందించిందో ఇక్కడ ఉన్న ఉమెన్ కమిషన్ అన్న ఫోన్ చేస్తారు లైన్ లో ఉండండి ఆయన ఫోన్ చేస్తారు ఒక నిమిషం హలో చిన్నన్న నమస్తే నేను ఇందిరా శోభన్ మాట్లాడుతున్నా బాగుండ్రానా అన్న ఏం లేదన్న షేజ్ లా ఇష్యూకి సంబంధించి చాలా రోజులు నడుస్తున్నది తను ఇప్పుడు నాతో ఉన్నది ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు నేను ఒక టీవీ ఛానల్లో ఉన్నాము సో తన పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడినట్టు మాట్లాడిండు అసలు జరిగినటువంటి విషయం ఏంటి మీరు ఒక ప్రజాప్రతినిధి ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది స్పీకర్ పెట్టండి అన్న చెప్పండి ఈ నంబర్ కు వాట్సాప్ ఉందా వాట్సాప్ ఉంది అన్న నేను వాట్సాప్ ఉంటే మీకు వాట్సాప్ లో నేను పంపి సాఫ్ట్వేర్ ఒకసారి చూడండి ఒక మాట అన్న జరిగినటువంటి దాంట్లో వాట్సాప్ నేను ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని ప్రజాప్రతినిధి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తప్పు అనుకుంటారు తప్పు లేకపోతే మీకు ఓపెన్ గా చెప్పండి దాంట్లో ఇబ్బంది లేదు కదా అప్పుడు తనని ఎందుకంటే ఒక అమ్మాయి ఎవరైనా కూడా తన పైన అపవాదు వేసుకొని మచ్చలు ఉంచుకున్నటువంటి మన తెలంగాణ కల్చర్ కాదది మీకు తెలుసా విషయం కాబట్టి నేనేమంటున్నా అసలు జరిగింది ఏంటో చెప్పండి సమాజానికి అప్పుడు ఎవరు మాట్లాడారు కదా నిజంగానే తన వైపు తప్పుంటే తనని మందలిస్తారు ఏ ఆడపిల్లైనా ఇలా చేయొద్దు అని చెప్తారు మీ వైపు తప్పుంటే ఆ తప్పు ఏంటి అని సర్దుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందనా సో నా గురించి మీకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ విషయం పెడుతున్నాము మీ దగ్గర కూడా పెడతాం అంటే సరే అండి మా దగ్గర మధ్యలో పాన కేంద్రం లేదు కరీంనగర్ పాన కేంద్రం డైరీ ఉంది తర్వాత డైరీ
మాట్లాడతానంటున్నారు. ల్యాంకో హిల్స్లో ఫ్లాట్ కొన్నమాట నిజం, అదే ఫ్లాట్కి ఆయన వచ్చారా లేదా అడగమనండి. చిన్నయ్య గారు నేను అశోక్ అండి, బిగ్ టీవీ నుంచి మాట్లాడుతున్నా, లైవ్లో ఉన్నారు ఇంద్రా శోభన్ గారు, బాధితురాలు సేజల్ కూడా నా ముందున్నారు. ఆవిడ కొన్న ల్యాంకో హిల్స్కి మిమ్మల్ని కూడా తీసుకెళ్లారంట కదా. చిన్నయ్య గారు మీ ఆడియో కొంత ఇబ్బందిగా ఉంది. మా నంబర్ నుంచి చిన్నయ్య గారు మా నంబర్ నుంచి ఒకసారి డైల్ చేస్తున్నా, మీరు లిఫ్ట్ చేయగలరా? అదే ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు సుమన్ టీవీ యాంకర్ మీరు ఫోన్ చేసి అడగండి, సుమన్ టీవీ యాంకర్ అడిగిందామని క్లియర్ గా. కాదండి, ఒక్క నిమిషం, మా నంబర్ నుంచి డైల్ చేస్తాం, ఈ నంబర్ కట్ చేసి మా నంబర్ నుంచి చేస్తాం, ఒకసారి లిఫ్ట్ చేస్తారా? ఒక్క నిమిషం అండి. చిన్నయ్య గారు ఈ నంబర్ కొంచెం ప్రాబ్లం ఉంది, మా నంబర్ నుంచి చేస్తున్నాం, ఒకసారి కట్ చేయండి అండి. ఒకసారి మా కాల్ వస్తుంది, లిఫ్ట్ చేయండి. చిన్నయ్య గారు మా కాల్ ఒకసారి లిఫ్ట్ చేయండి. ఒకసారి మీరు కట్ చేయండి అండి.
ఇందిరా గారు, ఇందిరా గారు మీరు కట్ చేయండి, నేను వేరే లైన్ నుంచి కలుపుతున్నా. చిన్న ఒక్క నిమిషము చిన్న, ఇప్పుడు మేము డిబేట్ లో ఉన్నాము, మేము అయితే ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే ఆ వాయిస్ కొంచెం ప్రాబ్లం గా ఉంది, వాళ్ళు ఛానల్ నుంచి మీ లైన్ కలుపుతారు. జరిగింది మీరు ఓపెన్ గా చెప్పండి చిన్న, ఎందుకంటే సాక్ష్యాలను కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్, సాక్ష్యాలను ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది, మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు. ఆడపిల్ల ఎవరి ఆడపిల్లనే ఆడపిల్ల, మన ఇంత ఆడపిల్ల అయినా కూడా మనం బ్లేమ్ చెయ్యము. ఎస్ ఓకే, ఒక్కొక్క నిమిషం మీరు కట్ చేయండి. యా చిన్నగా, చిన్న గారు ఫోన్ లిఫ్ట్ చేయండి, ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేస్తున్నాం, లిఫ్ట్ చేయండి. ఆ ఫోన్ ఎత్తండి మీరు, అన్న మీరు చేయండి కాల్, ఒకసారి కాల్ చేయండి. ఎమ్మెల్యే దుర్గం చెన్నైకి డైల్ చేస్తున్నాం. హలో, యా చెన్నై గారు, చెన్నై గారు నమస్తే అండి, నేను అశోక్ అండి. హలో, మళ్ళీ ఒకసారి కట్ చేసినట్టున్నారు, ఒకసారి డైల్ చేయండి. అట్లా విననిస్తే అయిపోయింది అదేమో. స్ట్రింగ్ అవుతుందండి. హలో, యా చెన్నై గారు, చెన్నై గారు నమస్తే అండి, నేను అశోక్ అండి. చెప్పండి చెన్నై గారు. యా ఇందాక వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, అందువల్ల మీకు ఈ లైన్ నుంచి కలిపాము. ఇప్పుడు లైవ్ లో ఉన్నారు, మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు. మీ ముందు మీ మీద ఆరోపణలు చేసిన సేజల్, ఆమె అమ్మమ్మ, ఆమె అన్నయ్య మొత్తం కూడా, ఆమె తమ్ముడు మొత్తం మన ముందు ఉన్నారండి. ఇందిరా శోభ గారు కూడా ఉన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణ ఒకటేనండి, మీరు చెప్పింది కొంత అర్థమైంది మాకు. డైరీ విషయంలో కొంతమంది రైతులకి డబ్బులు ఇచ్చారు, ఇస్తామన్నారు, ఇవ్వలేదు, రైతులు మోసపోయారు అన్నది మీరు చెప్తున్న యాంగిల్. ఇప్పుడు సేజల్ అంటున్న మాట ఏంటంటే, నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, 21 ఏళ్ళు అమ్మాయి వయసు, నా ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది. మీ వల్ల మీ పేరు చెప్పి 3 సార్లు ఒక 21 ఏళ్ల వయసు ఉన్న ఒక అమ్మాయి 3 సార్లు ఆత్మహత్యా యత్నం చేసింది. దీని మీద సూటిగా ఏమని ఆన్సర్ చెప్తారు చిన్నయ్య గారు? చూడండి, ఆమె నేను ఎప్పుడు కూడా కలవలేదు, ఆమె ఒక్కటి ఎప్పుడు కూడా నా దగ్గర రాలేదు. నాకు వాళ్ళు ఎవరో తెలియదు, ఈ ఆదినారాయణ సజ్జల అనే అమ్మాయి వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు ఒక కంపెనీ మా దగ్గర కంపెనీ పెడతామని చెప్పేసి వాళ్ళు నా దగ్గరికి ఒక గ్రూప్కి ఒక 4-5 కలిసి ఒకసారి నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఈ కంపెనీ మేము పెడతామంటే సరే మీరు పెట్టండి, మంచిదే, మా ఏరియా ఒక డెవలప్ అయితే మీరు పెట్టండి అని నేను సపోర్ట్ చేస్తానని చెప్పిన మాట వాస్తవమే. తర్వాత ఆమె ఇంకొకసారి మధ్యలో వాళ్ళు ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి 4-5 కలిసి వచ్చిరే తప్ప ఎప్పుడు కూడా ఆమెను నేను ఒంటరిగా కలవడం కానీ, ఆమె నేను కలవడం కానీ, ఆమెలో నేను ఎప్పుడు కూడా సెల్ ఫోన్ మాట్లాడడం కానీ, లేకపోతే మెసేజ్ పెట్టడం కానీ, లేకపోతే ఎప్పుడు కూడా ఆమెతో మాట్లాడిన సందర్భాలు ఎప్పుడు లేవు. ఆమె నేను చెప్పడం కాదు, ఆమె ఫస్ట్ ఇంటర్వ్యూలో చేసినప్పుడు ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అయినాయో అయినప్పుడు సుమన్ టీవీలో కానీ తర్వాత ఇంకొక 6 టీవీలలో కానీ వాళ్ళు ఆమె క్లియర్గా చెప్పింది, నేను ఎప్పుడు వారు నాతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు, నాకు మెసేజ్ చేయలేదు, లేకపోతే ఫోన్ మాట్లాడలేదు. ఆమె నా కొలిగ్ కాదు కదండి, నాతో నుండే ఆమె కాదు, ఆమె ఆదినారాయణ వాళ్ళతో నుండే మనిషి. నేను ఆమెని ఒంటరిగా ఒక కలిసింది లేదు, మాట్లాడింది లేదు, నేను ఎప్పుడు ఆమెను ఒక మాట కూడా మాట్లాడింది లేదు. ఆమెనే చెప్పింది ఇంటర్వ్యూలో, నేను నన్ను ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. చిన్నయ్య గారు, అసెంబ్లీలో మీరు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు కదా, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను, ప్రజలకు ఎప్పుడు కూడా అన్యాయం చేయను, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని. మీరు చెప్తున్న మాటలు నిజమేనని గుండెల మీద చేసుకుని చెప్తున్నారా? గుండెల మీద కాదండి, గుండెల మీద కాదు, నేను ఏ ప్రమాణం చేయమంటే చేస్తాను. నేను భగవంతుని మీద, నా తల్లిదండ్రుల మీద, నా పిల్లలు, నా ఇద్దరు ఆడపిల్లల మీద నేను ఒట్టే చెప్తున్నా, నా తల్లిదండ్రుల మీద ఒట్టే చెప్తున్నా. మా నాన్న చనిపోయిండు, మా నాన్న మీద ఒట్టే చెప్తున్నా, మా అమ్మ ఒక్కటే ఉంది, మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా. నేను అమ్మాయిని ఎప్పుడు కూడా, అమ్మాయితో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, అమ్మాయి నేను ఏం మాట్లాడలేదు, ఆమె కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఆదినారాయణ అనే వ్యక్తి ఈ అమ్మాయిని ఏదో మాట్లాడించి అమ్మాయి బతుకును ఈ విధంగా చేస్తున్నాడే తప్ప, ఆమె 20 సంవత్సరాల అమ్మాయి, ఆలోచన పూర్తిగా ఆలోచన లేనటువంటి అమ్మాయి, ఆమె ఎందుకో ఇట్లా వాడి మాటలలో పడి చేస్తుంది తప్ప, నేను ఎప్పుడు కూడా నేను చెప్తున్నాండి, నేను రెక్కలను నమ్ముకొని నేను పనిచేసుకునే వ్యక్తిని. నేను ఈ రాజకీయాలలో మేమంతా కూడా ఒక గ్రామాల నుంచి, గ్రామ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని.
మేము ఎప్పుడు కూడా ఇట్లా ఎక్కడ కూడా ఇలాంటి ఇలాంటి చెడు చేయము. ఎందుకంటే నేను ఒక సర్పంచ్ గా నేను 95 నేను జడ్పీటీ గెలిచినండి. నేను 95 మా నాన్నకు మా ఆస్తి ఎంత 3 ఎకరాల భూమి ఉంది. ఇప్పటికి కూడా మా 3 ఎకరాల భూమి ఉంటది. మాకు కావాలంటే మీరు ఇంక్వైరీ చేయండి. మా ఏరియాకి వచ్చి మా ఏరియాలో నా గురించి తెలుసుకోండి. ప్రజలు గెలిపించిన ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేగా మిమ్మల్ని మేము గౌరవిస్తాం. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు, చిన్న స్టేజ్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. అందులో మీరు మాకు కొన్ని విషయాలు ఇన్స్పిరేషనే. కానీ శ్రీజల విషయంలో మాత్రం మీరు ఒక విలన్, మాకు హీరో అయి ఉండొచ్చు చాలా విషయాల్లో. శ్రీజల విషయంలో మాత్రం మీరు సమాజం దృష్టిలో విలన్ అయ్యారు. ఎందుకు అయ్యారు అంటే నేను శ్రీజలను ఎప్పుడు కలవలేదు చూడలేదు అంటున్నారు. కానీ శ్రీజలతో మీరు కలిసి ఉన్న ఫోటో అమ్మాయి దగ్గర ఉంది, చూపించమంటారా? నేనేమంటున్నా చూపెట్టమనండి, నాకేం అభ్యంతరం లేదు. ఆమె నేను చెప్తున్నా కదా, మేము ఎప్పుడు కూడా సింగిల్ గా ఎప్పుడు కలవలేదండి. ఎప్పుడు అంటే ఎప్పుడు కలవలేదు. మేము ఎప్పుడు కూడా వాళ్ళు 4 వచ్చారు, 4 మాట్లాడారు, 4 వెళ్ళిపోయారు తప్ప ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ మీరు మీరు ఆఫీస్కి పిలిపించి ఆ అమ్మాయిని ఏకాంతంగా లోపలికి పిలిపించి అసభ్యంగా మాట్లాడారు అనేది ఆమె చేసిన మరో ఆరోపణ. సేజలే ఉన్నారండి మీరు అన్నారు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని అంటున్నారు మీరు. మీకు 3 అమ్మాయి సేజల్ అనుకోండి, ఆ అమ్మాయి మీతో మాట్లాడుతోంది. ఒకసారి సేజల్ ఏమాడు చెప్పండి, ఆయన మీరు ఇప్పుడు కలవలేదు అంటున్నారు. కలవలేదన్న వాళ్ళు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మందు సిట్టింగ్ ఎలా అరేంజ్ చేశారు? తాగమని ఎందుకు బలవంతం చేశారు? అలాంటి వాళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చారు? ల్యాంకో హిల్స్ కి మీరు వచ్చారు, వండి పెట్టాం మీకు, ఆ మాత్రం కూడా లేదా? మరి మీకు ఎలా తప్పుడు కేసులు పెట్టిస్తారు? మా ఇంటికి పిఏ మీ పిఏ భీమా గౌడ్ ని పంపించారు, ఎందుకు పంపించారు? ఇవన్నీ అబద్ధాలా చెప్పండి ఒకసారి. మీరు మీరు పెట్టిన తప్పుడు కేసులు కాదా ఇవన్నీ? ఎస్, సేజల్ మాట్లాడగానే ఎమ్మెల్యే ఫోన్ కట్ చేసినట్టున్నారు, లేకపోతే కట్ అయిందో. ఆయన మీద కూడా అపవాదం వేయటం ఇష్టం లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. చెన్నయ్య గారు, ఎస్, ఆయన చెప్తున్నారమ్మా నాకు అసలు ఇప్పుడు ఫేస్ టు ఫేస్ కలవలేదంటున్నారు. ఎందుకు? మా ఇంటికి వచ్చారు ఆయన, మా ఇంటికి వచ్చారు. అదే ఇంట్లో మా అమ్మమ్మ ఉంది, మా తమ్ముడు ఉన్నారు. మీరు కొంతమంది రైతులందరికీ డబ్బులు ఇస్తామన్నారు, ఇన్సూరెన్స్. లేదండి, రైతులే మమ్మల్ని మోసం చేశారు. ఆ రైతులను అడ్డు పెట్టుకుని మమ్మల్ని మోసం చేశాడు. ఆ రైతులకి మాకు అగ్రిమెంట్లు ఉన్నాయి. ఎవరైనా లోన్ తీసుకునేటప్పుడు కానీ ఎవరైనా డబ్బులు ఇస్తేనే, వాళ్ళకి యాక్సెప్ట్ అయితేనే ఎవరైనా చెక్స్ ఇస్తారు, అగ్రిమెంట్ చేస్తారు, వాళ్ళకి సంబంధించిన ఆధారాలన్నీ ఇస్తారు. కానీ అవన్నీ ఇచ్చి కూడా మా దగ్గర డబ్బులు తీసుకొని కూడా మేము డబ్బులు తీసుకోలేదు, మాకు గేదెలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అంటున్నారు. ఆయన చేతులతోనే భూమి పూజ రోజు 10 గేదెలు ఇచ్చాం మేము, ఆయనే స్వయంగా ఇచ్చారు. సేజల్ వాయిస్ అనగానే ఫోన్ కట్ అయింది, టెక్నికల్ గా కట్ అయిందా? కావాలని ఆమెతో మాట్లాడటం ఇష్టం లేక, లేకపోతే ఆమె చెప్పే ఆమె రైజ్ చేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మనతో బాగానే మాట్లాడారు. నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగాను అన్నారు. మీ 3 కూతురు మాట్లాడుతుందని ఫోన్ కట్ చేసేసారు. మరి అది అదేం ప్రాబ్లం నాకు అర్థం కాలేదు. 3 కూతురు మాట్లాడగానే ఫోన్ కట్ చేయాల్సిన అవసరం ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. యాక్చువల్లీ ఆయన చెప్పగానే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, జడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే అయ్యానంటే నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపించాడు. ఆయన ఒక చిన్న స్థాయి నుంచి ఒక గ్రామం నుంచి పైకి వచ్చారు, ఓ కష్టపడ్డారు అనిపించింది. కానీ బాధితురాలు మాట్లాడగానే ఆ నిమిషంలో నాకు ఆయన హీరోలాగా కనపడ్డాడు. కట్ చేసి ఎప్పుడైతే ఒక ఆడపిల్ల ప్రశ్నించడం మొదలుపెట్టిందో కాల్ కట్ చేశారో, నాకు సినిమాలో విలన్ లాగానే కనపడుతున్నారు నాకు కూడా. అంతేనా? ఆయన విలనే సార్, రౌడీ. ఆయనే చెప్పాడు నాకు రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా చెప్పాడు. అదే రౌడీ బ్యాక్గ్రౌండ్ తోటి ఆయన పిఏని మా ఇంటికి పంపించి బెదిరించారు. ఆయన కియా కార్ వేసుకొని వచ్చాడు. మీ పిల్లలు అరాచకాలు చేశారు, మోసం చేశారు, ఇవన్నీ చేశారు అన్నారు. వాళ్ళే అంటున్నారు మేమే తప్పుడు కేసులు పెట్టించాము, మీ ఇప్పుడు మేము చెప్పినట్టు వినకపోతే పీడీ యాక్ట్లు పెడతాం, మీ అమ్మాయి బయటికి రాకుండా చేస్తాము, మీ అబ్బాయి కూడా వెళ్తాడు అని చెప్పేసి బెదిరించి వచ్చారు. ఆ రోజు కూడా ఫోన్ కలిపాం, ఆ రోజు కూడా ఆయన ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మందు పార్టీ పెట్టి మిమ్మల్ని పిలిపించి మందు తాగమన్నారా? మందు తాగమని బలవంతం చేశాడు. ఎస్, చూస్తున్న జనాలు బహుశా ఎమ్మెల్యే గారు ఫోన్ కట్ చేసి ఉండొచ్చు, కానీ టీవీ అయితే చూస్తుండొచ్చు బహుశా నా మీద ఏం చెప్తున్నారని. ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడాలనిపిస్తే మళ్ళీ మాట్లాడండి, దయచేసి మాట్లాడాలని కోరుకుంటున్నాం. మీరు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మందు పార్టీ ఏర్పాటు చేసిన మాట నిజమా కాదా? మీ గుడ్డల మీద చేసుకుని మీ ఆడపిల్లలను ఒకసారి గుర్తు చేసుకుని ఆ మాటకు ఆన్సర్ చెప్పండి. మీరు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మందు పార్టీ ఏర్పాటు చేసి ఈ బాధితురాలు పిలిచిన మాట నిజమా కాదా? ఒక మీడియా ఛానల్ లో ఆయన ఒప్పుకున్నాడు. ఒకటి, మందు పార్టీకి ఆడపిల్లని ఒక పెళ్లి కావాల్సిన ఆడపిల్లని ఎందుకు పిలిచారు? మీరు ఒకవేళ వ్యాపార పరమైన అంశాలకు సంబంధించి మాట్లాడాలనుకుంటే